ప్రతి 200 మీటర్స్ కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే. इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा. साला हंस, अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी. लग जाएगी कहीं इंडिया लो का कुरेशी गुंडे लो పాకిస్తాన్ క్యాంప్ లో. హావ్ యు గాన్ మ్యాడ్? వెన్ ద హెల్ యు విల్ స్టాప్ దిస్? వాడేందు సార్ మనకి? బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా కురేషి ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతోంటే మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీం ని, తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం, అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంజాయ్ యువర్ డే. సారీ మనీ చెప్పలేదు, ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటు క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళై ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్, వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.
What's happening to you, man? నాకు పెళ్ళికి సెట్ అవుతుంది సార్. మా అందరికి సెట్ అయింది కదా. సార్ మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం ఇంకోటి నిజం. బుద్ధ అబద్ధం అందరికి తెలుసు నిజం మనం బయటికి చెప్పలేం. నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. కమాన్ అర్జున్, నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తనకి నిజం చెప్పకర్లేదు. అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది, తనకి అబద్ధం చెప్పకర్లేదు. దట్స్ ఆల్ వెరీ సింపుల్. వై యు వాంట్ టు కాంప్లికేట్ ఇట్ సార్? మనకి అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్? దొరుకుతుంది, వెతుకు, సెర్చ్ ఫర్ ఇట్. మనకి అది కదా పని. ఏమైంది బాబీ? వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగు అంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోకెత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలెత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు, వయసుకి వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే? అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో రెండు ఉన్నాయమ్మా. ఒకటి, ఆడకొక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం, లేదంటే అదేంటి? ఇవి జాతి కుక్కలు, ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. పప్పి? Yes, డాక్టర్. Yes. Well, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్సేనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, మీరా? వీళ్ళేంటి ఇక్కడ? మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా, కమ్, నైస్ ప్లేస్. ఓ సో క్యూట్, అచ్చు మా బాబీలానే ఉంది. మీకోసం రాలేదు, దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది, బాబీ. డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు. పని అవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు. ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ మీకెందుకు? దీనికుంటే చాలు. దానికే ఇంట్రెస్ట్ లేదు. మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా, డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. రాంగేష్ణ గారు, ఈ రోజు డ్రైడే అంట, మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా? నువ్వేంటి ఇక్కడ? నువ్వా? అవును నువ్వే. బీర్ బేబీ తప్పుకో. ఏంటి ఇక్కడ? మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు. జస్ట్ పీక్ పిస్కేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అయ్యో, అవే మాటలండి. మీ కుక్కని మా బాబీతో 1 గంట వదిలేస్తే ఆడుకుంటుంది. అవ్వా, ఇదేంటి రాంకృష్ణ గారు, ఈవిడ కోపం వస్తే అంతా ఆడుకుంటుందా? వీళ్ళ కుక్క కోరికొస్తే మన కుక్కను వాడేసుకుంటుందా? అలా ఏం కాదండి. చూడండి, నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను. దీన్ని మేటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు. అది కాదండి, గొడవలుంటే మనం మనం చూసుకోవాలి. కుక్కలు ఏం చేశాయి? ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి వెళ్ళే అప్పుడు ఉండాలి బుద్ధి. ఏంటి, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక్కడి దగ్గర ఉందనుకుంటున్నావా? అయితే వెళ్ళమనండి రామకృష్ణ గారు, మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి? సరేరా, చూసుకుందాం. అలాగేనండి, వెళ్ళిపోయి వెళ్ళిపో అమ్మా. మాకు అంత చూసుకోవడానికి టైం లేదు. మీ అర్జెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్స్ తెచ్చేసుకోవాలి.